ఎప్పుడైనా మనకి రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఒకసారి మంచూరియా తినాలనిపిస్తుంది, అలాగే నూడిల్స్ కూడా తినాలనిపిస్తుంది. రెండు ఆర్డర్ చేస్తేనేమో ఎక్కువైపోతుంది. అప్పుడు ఏం చేయాలి? మనం మంచూరియన్ నూడిల్స్ ఆర్డర్ చేయాలి. ఇప్పుడు ఇలాంటి మిక్సింగ్ రెసిపీస్ చాలా ట్రెండీ అయిపోయిందండి. చికెన్ మంచూరియన్ నూడిల్స్ సూపర్ గా ఉంటాయి. నేను సింపుల్ గా చేసి చూపిస్తాను. మీకు తెలుసు కదా నేను ఎప్పుడు సింపుల్ గా చెప్తాను, మీరు టక్కున పట్టేస్తారు. అలాంటి మంచి రెసిపీతో మీకోసం ముస్తాబ్ అయిపోయింది. మరి షోని స్టార్ట్ చేద్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఈరోజు ఫస్ట్ మెయిల్ మనకి రాసింది సత్య గారు. హలో మీకోసం. హలో సత్య గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ అండి మీకోసం కి మెయిల్ రాసినందుకు. కుడ్ యూ ప్లీజ్ షో మీ హౌ టు మేక్ స్పైసీ చికెన్ మంచూరియన్ నూడిల్స్. ఈ మధ్య ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో తిన్నాను, ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపించండి ప్లీజ్ అని చెప్పి మనకు సత్య గారు మెయిల్ రాశారు. సత్య గారు తప్పకుండా అండి మంచి రెసిపీ అడిగారు, ఎందుకంటే ఈ మధ్య చాలా ట్రెండీ అవుతుంది కదా, సో మన వాళ్ళకు కూడా చూపిస్తే బాగుంటుంది. ముందుగా కావాల్సిన పదార్థాలు రెడీగా పెట్టుకుని మీరు అడిగిన చికెన్ మంచూరియన్ నూడిల్స్ మనం తయారు చేద్దాం. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా పెట్టుకున్నాను. సింపుల్ ప్రాసెస్ అని చెప్పి ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని భయపడకండి. ఇందులో ఎక్కువగా మనం వెజిటేబుల్స్ పెట్టుకున్నాము. మీకు అన్ని క్లియర్ గా కనిపించాలి కాబట్టి అన్ని బౌల్స్ లో పెట్టుకున్నాను. మీకు ఎక్కువ కనిపిస్తున్నాయి, సింపుల్ ప్రాసెస్ నేను చెప్తాను కదా. సో మరి ఫస్ట్ ఏం చేయాలి అంటే ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులో చికెన్ బోన్లెస్ పీసెస్ తీసుకోవాలి, స్మాల్ స్మాల్ పీసెస్ తీసుకోవాలి. నేను స్ట్రిప్స్ లా కట్ చేసుకున్నాను. ఇందులో ఒక స్పూను కార్న్ ఫ్లవర్, అలాగే ఒక స్పూన్ మైదా పిండి, గుడ్డు 1 ఎగ్ ఇది బీట్ చేసుకున్నాను, సగం సరిపోతుంది. చికెన్ కి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు ఫస్ట్ కొంచెం వేసుకొని మిక్స్ చేసిన తర్వాత మిగతాది. మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని చికెన్ ని బాగా మిక్స్ చేసుకొని ఒక్కొక్కటి మనం నూనెలో వేసుకోవాలి. మరీ ముద్దలా కాకుండా ఇలా పొడు పొడుగా వేసుకుంటేనే బాగుంటుంది, అందుకే స్ట్రిప్స్ లా కట్ చేశాను నేను. మనం చేస్తుంది పాన్ ఫ్రై నూడిల్స్. సో డిఫరెంట్ వేలో చేస్తున్నాం, ఎప్పుడు చేసినట్టుగా అందరూ చేసినట్టుగా చికెన్ నూడిల్స్ చేయట్లేదు. కొంచెం డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము అండ్ చాలా చాలా బాగుంటుంది. పైనేమో క్రిస్పీగా, లోపలేమో సాఫ్ట్ సాఫ్ట్గా విత్ చికెన్తో అద్దరిపోతుంది అన్నమాట. ఇలా మొత్తం అంతా చికెన్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఒక సైడ్ కుక్ అయిన తర్వాత రెండో వైపు మెల్లిగా తిప్పుకొని, చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి పీసెస్, సన్న సన్నగానే ఉన్నాయి కదా. జనరల్గానే చికెన్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ప్లేట్ రెడీగా పెట్టేసుకుందాం. ఇలా కుక్ అయిన చికెన్ని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకున్నాను. ఈ ప్యాన్లోకి మొత్తం ఆయిల్ తీసేస్తున్నా. చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ అంతా తీసేసి జస్ట్ కొంచెమే కొంచెం నూనె ఉంచుకున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో బాయిల్ చేసిన నూడిల్స్ తీసుకుంటున్నాను. జస్ట్ ఊరికినే బాయిల్ చేసిన నూడిల్స్ ఇవి. కొద్దిగా నూనె, కొంచెం సాల్ట్ వేసుకొని హాట్ హాట్ వాటర్లో వేసేసి మనం బాయిల్ చేసాం. ఇప్పుడు ఇందులో మనం అరోమాటిక్ పౌడర్, వైట్ పెప్పర్ పౌడర్, కాస్త లైట్ సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్,
ఇంకా ఒక స్పూన్ వెనిగర్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి salt అవసరం లేదు aromatic powder లో సోయా సాస్ లో ఆల్్రెడీ చాలా salt ఉంటుంది ఇవన్నీ చక్కగా నూడిల్స్ కి బాగా మిక్స్ చేయాలి ఇంకా కొంచెం నూడిల్స్ పడతాయి ఇందాక నేను చెప్పాను కదా రెగ్యులర్ గా చేయట్లేదు కొంచెం డిఫరెంట్ వే లో చేస్తున్నాము పాన్ ఫ్రై చేస్తున్నాము అని సాసెస్ అన్నీ ఇలా లైట్ గానే ఉండాలి ఎక్కువగా ఉండకూడదు ఇప్పుడు మొత్తం ఒక ముద్దలాగా చేసుకొని రెండు చేతులతో జాగ్రత్తగా ఇలా తీసుకొని మరీ సన్నగా ఉండకూడదు మధ్యలో ఉన్న నూడిల్స్ చాలా సాఫ్ట్ గా ఉంటాయి కింద లేరు పైన లేరు క్రిస్పీగా వస్తుంది సో ఇక్కడ మనకు అవసరం లేని సందడంతా తీసేసి మిగతావి కావాల్సినవి ఉంచుకొని మనం మంచూరియా చేసుకుందాం నూడిల్స్ చక్కగా ఒక సైడ్ ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీన్ని చిన్న స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకుందాం చిన్న మంటలో ఇలా పెట్టేసి ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకుందాం వోక్ పెట్టాను ఎందుకంటే నూడిల్స్ మంచూరియా చేయడానికి చాలా బాగుంటుంది ఇందులో ఆల్్రెడీ నేను ఆయిల్ వేసాను చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా అదే ఇందులో నేను ఆల్్రెడీ వేసాను ఆయిల్ మట్టికి మంచిగా వేడవ్వాలి మంచూరియన్ సాస్ కోసం ఇప్పుడు మనం మొత్తం ఇక్కడ అన్ని రెడీగా సెట్ అప్ చేసుకున్నాం అన్నమాట ఇందులో ఉంది కార్న్ ఫ్లోర్ వేసి కలిపి పెట్టుకున్న కార్న్ స్లరీ లాస్ట్ లో యాడ్ చేసుకోవడానికి పాన్ లో నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఫస్ట్ మనం ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా పొడుగా కట్ చేశాను పచ్చిమిర్చి ఇప్పుడు ఇందులో మనం సోయా సాస్ వేస్తున్నాం సోయా సాస్ ఎప్పుడు ఆయిల్ లో ఇలా ఫ్రై అవ్వాలి అప్పుడే ఆ టేస్ట్ వస్తుందన్నమాట ఇప్పుడు మనం ఇందులో పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు బీన్స్ ముక్కలు క్యారెట్ ముక్కలు ఎప్పుడైనా సరే మంచూరియా సాస్ లో వెజిటబుల్స్ ఎక్కువగా కుక్ అవ్వకూడదు పచ్చి పచ్చిగానే ఉండాలి అలాగే yellow capsicum ఉంటే మూడు కలర్లు వేసుకోండి లేకపోతే ఒకటి వేసినా పర్లేదు red capsicum green capsicum సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ కొంచెం కచ్చా పచ్చగా ఫ్రై అవ్వాలి సము ఇక్కడ వెజిటబుల్స్ ఫ్రై అవుతూ ఉన్నాయి ఇక్కడ చూడండి నూడిల్స్ కూడా ఆల్మోస్ట్ ఒక సైడ్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఇలా ఒక సైడ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా ఇలాగే మంచి ఫ్రై అవ్వాలి కింద లేరేమో క్రిస్పీగా లోపలేమో సాఫ్ట్ గా ఉండాలి వెజిటబుల్స్ కుక్ అయ్యాయి కదా ఇక్కడ ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి ఇలా వెజిటబుల్స్ కరెక్ట్ గా ఇలా మునిగేంత వరకు వాటర్ పోసేసి ఇందులో కొద్దిగా మిరియాల పొడి ఇంకా గ్రీన్ చిల్లీ సాస్ ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు ఇప్పుడు ఈ వాటర్ బాగా బాయిల్ రావాలి సో ఇలా వెజిటబుల్స్ అంతా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ముందే కలిపి పెట్టుకున్నాం కదా కార్న్ స్లరీ ఉంది కొంచెమే వేసుకోవాలి మరీ ఎక్కువ కాదు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు కొంచెం వేస్తూ ఇలా మిక్స్ చేసుకోవాలి సరిపోయింది చూసారా చక్కగా థిక్ గా అయిపోతుంది చాలా ఫాస్ట్ గా థిక్ గా అయిపోతుంది ఇప్పుడు ముందు మనం తయారు చేసి పెట్టుకున్న ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా చికెన్ పీసెస్ ఇందులో వేసేయాలి వెజిటబుల్స్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది చైనీస్ ఫుడ్ కాబట్టి ఎక్కువ వెజిటబుల్స్ వేసుకోవాలి చికెన్ మంచూరియాని మనం రెండు రకాలుగా చేసుకోవచ్చు ఒకటి డ్రైగా చేసుకోవచ్చు ఒకటి వెట్గా చేసుకోవచ్చు మనం చేస్తుంది వెట్ వర్షన్లో చేసామన్నమాట సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడ నూడిల్స్ రెండు వైపులా మంచిగా ఫ్రై అయిపోయాయి చూడండి రెండు సైడ్లు ఎంత మంచి ఫ్రై అయ్యాయో పాన్ ఫ్రైడ్ నూడిల్స్ ఇవి ఇప్పుడు మనం ఇందులో సెట్ చేసుకోవాలి కరెక్ట్గా లోపలికి
ఇప్పుడు పైనుండి స్ప్రింగ్ ఆనియన్స్ చికెన్ మంచూరియన్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. ఎప్పుడు చేసుకున్నట్టు రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ వర్షన్ లో చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేయండి. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు అలా పెట్టేసుకున్నాం. చికెన్ మంచూరియన్ నూడిల్స్ తయారీ విధానం, ముందుగా ఒక బౌల్ లో బోన్లెస్ చికెన్ పీసెస్ తీసుకొని అందులో ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్, ఒక స్పూన్ మైదా పిండి, సగం బీట్ చేసుకున్న గుడ్డు, కొద్దిగా నీళ్లు పోసి బాగా మిక్స్ చేసుకుని వేడిగా ఉన్న నూనెలో వేసి ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తర్వాత ఒక బౌల్ లో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్, అరోమాటిక్ పౌడర్, వైట్ పెప్పర్ పౌడర్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, ఒక స్పూన్ వెనిగర్ వేసి బాగా మిక్స్ చేసుకుని నూడిల్స్ ని కొంచెం నూనె ఉన్న పాన్ లో వేసి ఒకవైపు కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈలోపు ఇంకొక స్టవ్ మీద పాన్ పెట్టుకుని నూనె కాస్త వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, సోయా సాస్, ఉల్లిపాయ ముక్కలు, బీన్స్, క్యారెట్ ముక్కలు, ఎల్లో క్యాప్సికం, రెడ్ క్యాప్సికం, గ్రీన్ క్యాప్సికం, క్యాబేజీ ముక్కలు వేసి కొంచెం ఫ్రై అయ్యాక కొన్ని నీళ్లు పోసుకొని మిరియాల పొడి, గ్రీన్ చిల్లీ సాస్, కాస్త ఉప్పు కూడా వేసుకుని కార్న్ స్లరీ కూడా యాడ్ చేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని రెండు వైపులా ఫ్రై చేసుకున్న నూడిల్స్ ని ఫస్ట్ బౌల్ లో వేసి మనం తయారు చేసుకున్న చికెన్ మంచూరియాని పైనుండి వేసుకుని స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన, ఎంతో కలర్ఫుల్ అండ్ టేస్టీ అయిన చికెన్ మంచూరియన్ నూడిల్స్ రెడీ అవుతాయి. మనకి నెక్స్ట్ మెయిల్ సువర్ణ గారు సొర్రూరు నుండి రాశారు. హాయ్ స్వప్న గారు, ఎలా ఉన్నారు? నా పేరు సువర్ణ. నేను బాగున్నానండి సువర్ణ గారు, మీరెలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసం మెయిల్ రాసినందుకు. స్వప్న గారు, ఉప్మా అనగానే చాలా మందికి నచ్చదు కానీ నాకు చాలా ఇష్టం. పిల్లలు కూడా ఈ మధ్య ఉప్మాని ఇష్టంగా తింటున్నారు. పిల్లల కోసం వెజిటేబుల్స్ అన్నీ వేసి టేస్టీగా ఉప్మా చేసి పెట్టాలనుకుంటున్నాను. మీరేమన్నా చిన్న చిన్న ఐడియాలు ఇస్తే పిల్లల కోసం హ్యాపీగా చేసి పెడతాను స్వప్న గారు అని చెప్పి మనకి సువర్ణ తొర్రూరు నుండి రాశారు. తప్పకుండా అండి, మంచి ఐడియా. యాక్చువల్లీ మా ఇంట్లో కూడా చెర్రీ బెర్రీకి ఉప్మా ఇష్టము. ఈ మధ్య నేను కూడా వెజిటేబుల్స్ యాడ్ చేసే ఇస్తున్నాను, వాళ్ళు హ్యాపీగా తినేస్తున్నారు. ఉప్మాలో వెజిటేబుల్స్ వేసుకోవాలి కానీ మరీ ఎక్కువ వేయకండి. పిల్లల గురించి తెలుసు కదా, తీసి పక్కన పెట్టేస్తారు. సింపుల్గా ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఉప్మాని చాలా మంది ఇష్టపడతారు, చాలా మంది ఇష్టపడరు. కొందరేమో బోరింగ్ అంటారు, కొందరేమో ఇష్టంగా తింటారు. బట్ ఉప్మా నిజంగా చక్కగా చేస్తే చాలా బాగుంటుందండి. ఫస్ట్ పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకున్నాను, అలాగే వేడి నీళ్ళు కూడా ఇక్కడ పెట్టాను. నీళ్లు వేడయ్యే లోపల మనం తాలింపు చేసేసుకుందాం. ఫస్ట్ గిన్నెలో నూనె వేసుకుందాం. నూనె వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకుందాం. ఎప్పుడు ఉప్మాని ఒకేలాగా చేయకండి. తాలింపులో ఎప్పుడు ఆవాలు జీలకర్ర ఫుల్గా వేస్తాం కదా, జస్ట్ ఆవాలు వేసాను సింపుల్గా. ఇందులో పల్లీలు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఉప్మాలో పల్లీలు ఎప్పుడు బాగుంటాయి. పల్లీలు మంచిగా వేగాలి, ఎంత వేగితే ఉప్మాలో పల్లీలు అంత బాగుంటాయి. ఏం తోచినప్పుడు టక్కున మనం ఉప్మా చేసేస్తాం కదా, వెజిటేబుల్స్ వేసి చేసుకుంటే వెజిటేబుల్ ఉప్మా చాలా బాగుంటుంది. పల్లీలు సగం వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కాస్త పచ్చి శనగపప్పు వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు. ఉప్మాలో అల్లం ముక్కలు మట్టుకి అస్సలు మర్చిపోకండి. అల్లం ముక్కలతో ఉప్మా రుచి మరింతగా పెరుగుతుంది అన్నమాట. పల్లీలు, శనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు బాగా వేగాలి. అలాగే ఇందులో కాస్త జీడిపప్పు. ఇప్పుడు ఇందులో పొడుగుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఉప్పు కూడా వేసేసుకోవాలి. మనం తీసుకోబోయే రవ్వకి సరిపడా ఉప్పు. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసుకోండి. కావాలి అంటే బంగాళాదుంప కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెజిటేబుల్స్ మంచిగా వేగాలి. అయితే మనం పెద్ద స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకుందాం కడాయిని. ఇందులోనే కరివేపాకు,
అలాగే బటానీ. బటానీ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, వేస్తే బాగుంటుంది. కొంతమందికి నచ్చదు, నచ్చకపోతే అవాయిడ్ చేసుకోవచ్చు. ఇందులో మీ ఇష్టం అండి, కావాలి అంటే ఏవైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో వెజిటేబుల్స్ నచ్చని ఏవైనా ఉంటే అవాయిడ్ చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ ఇవే వెజిటేబుల్స్ వేసుకోవడం ఏం లేదు. ప్రాసెస్ అయితే సేమ్ చేసుకోండి. కొంచెం వెజిటేబుల్స్ అన్ని వేగిన తర్వాత అప్పుడు మనం రవ్వని యాడ్ చేద్దాం. చాలా మంది రవ్వని సపరేట్గా వేయించి తర్వాత ఇందులో యాడ్ చేస్తారు. అలా కాకుండా వెజిటేబుల్స్తో పాటు రవ్వని వేయించితే కనుక రుచి మరింతగా పెరుగుతుంది. ఇప్పుడు ఇందులో మనం బొంబాయి రవ్వ వేసుకుంటున్నాం. ఫస్టే రవ్వని మనం కొలుసుకొని వేసుకుంటే కనుక బాగుంటుంది, క్వాంటిటీ కరెక్ట్గా తెలుస్తుంది మనకి. అలాగే మెజర్మెంట్ కూడా కరెక్ట్గా ఎంత వేసుకోవాలో అంత తెలుస్తుంది అన్నమాట, నీళ్ళు ఎంత వేసుకోవాలో తెలుస్తుంది. సో ఇప్పుడు రవ్వని వెజిటేబుల్స్తో పాటు చక్కగా వేయించుకోవాలి. ఉప్మా చేసేటప్పుడు కొంతమందికి ఉండలుండలుగా కట్టేస్తుంది. అలా కట్టకుండా ఉండాలి అంటే ఇలా అన్ని వెజిటేబుల్స్తో పాటు వేయించామనుకోండి, రుచి బాగుంటుంది. నీళ్లు పోసిన తర్వాత కూడా మనం కలుపుతున్నా కూడా ఉండలు కట్టదు, ఎందుకంటే ఆయిల్లో మంచిగా వేగి ఉంది కాబట్టి విడివిడిగా అయిపోతుందన్నమాట. నీళ్లు మరుగుతూ ఉన్నాయి, కానీ రవ్వ మటుకి బాగా వేగాలి. రవ్వ ఎంత వేగితే ఉప్మా అంత బాగుంటుంది. కానీ కింద అడగంటకుండా మంచి కలుపుతూ వేయించుకోవాలి. సో ఇలా రవ్వ బాగా వేగిన తర్వాత మనకి మరీ మెత్త ఉప్మా కావాలంటే నాలుగు నీళ్లు పోసుకోండి. ఒక వంతు రవ్వకి నాలుగు వంతుల నీళ్లు పోసుకోవాలి. సాఫ్ట్గా ఉండాలంటే మూడు సరిపోతుంది. నీళ్లు బాగా మరిగాయి కదా, కొంచెం జాగ్రత్తగా ఇంత రవ్వ వేసాం కదా. సో మనం దీంతో ఆరు గంటలు వేస్తే సరిపోతుంది. వేడి నీళ్ళు వేసేసి కరెక్ట్గా కొలత చూసుకొని వేసుకోండి. మరీ సాఫ్ట్గా ఉండాలంటే నాలుగు కప్పులు వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం. చిన్న మంటలో ఫస్ట్ చక్కగా రవ్వ ఉడికిన తర్వాత లాస్ట్లో కాస్త నెయ్యి యాడ్ చేస్తే బాగుంటుంది. ఈ లోపల ఇక్కడ అంతా ఒకసారి క్లీన్ చేసేసి ఫైనల్ బౌల్ కూడా రెడీగా పెట్టుకుందాం. ఒక 5 to 6 minutes తర్వాత చక్కగా ఇలా రవ్వ ఉడికిపోతుంది. కొలత కరెక్ట్గా వేస్తే ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లో వేసుకుందాము. ఇక్కడ బౌల్లో ఆల్రెడీ నేను జీడిపప్పు కింద వేసి పెట్టాను, కాస్త కొత్తిమీర కూడా చల్లి పెట్టానన్నమాట. ఇప్పుడు ఇలా బౌల్లో పెట్టేటప్పుడే మధ్యలో లేయర్ మధ్యలో కొంచెం ఇలా నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది. కొంతమందికి నిమ్మకాయ కూడా ఉప్మాలో ఇష్టం, అలా కూడా వేసుకోవచ్చు. మళ్ళీ కొంచెం నెయ్యి కావాలంటే యాడ్ చేసుకోండి, ఇది కంప్లీట్ మీ చాయిస్. ఇప్పుడు ఇలా ఒక ప్లేట్ పెట్టేసి ఇలా రివర్స్ తిప్పేస్తే చూడండి, వేడి వేడి మెత్తటి ఉప్మా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది విత్ వెజిటేబుల్స్తో. మిక్స్డ్ వెజిటేబుల్ ఉప్మా తయారీ విధానం చూడాలి అనుకుంటే చిన్న రికాప్ చేసేయండి. మిక్స్డ్ వెజిటేబుల్ ఉప్మా తయారీ విధానం, ముందుగా గిన్నెలో నూనె వేడి చేసుకొని కాస్త ఆవాలు, ఒక గుప్పెడు పల్లీలు వేసి కాస్త వేగిన తర్వాత పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కాస్తంత జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, సరిపడా ఉప్పు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కరివేపాకు, బఠానీ వేసి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని వెజిటేబుల్స్ తో పాటు బాగా వేయించుకోవాలి. ఈలోపు మరుగుతున్న నీళ్ళని ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల వంతుల వేడి నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు చక్కగా మగ్గనివ్వాలి. అంతే ఎంతో రుచికరమైన మిక్స్డ్ వెజిటేబుల్ ఉప్మా రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఈ రోజు మీకోసంలో మనం ఒక మంచి ట్రెండీ డిష్ చేసాం, అదే చికెన్ మంచూరియన్ నూడిల్స్. దాంతో పాటు
మిక్స్డ్ వెజిటేబుల్ ఉప్మా కూడా తయారు చేస్తున్నాం. రెండు చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి కదా, అంతే టేస్టీగా కూడా ఉంటాయి. ఇలాంటి మంచి మంచి ట్రెండీ వంటకాలు కావాలన్నా, ట్రెడిషనల్ వంటకాలు కావాలన్నా, ఏదైనా సరే జస్ట్ మీరు అలా మెయిల్ రాయండి, మేము చేసి పెడతాం. మరి మా అడ్రస్ ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్, 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosam@mallemala.com. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్ లో సరికొత్త వంటకాలతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.